స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 5 ప్రో ఆఫ్లైన్ లో ఎలా కొనొచ్చో తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫోన్ సేల్ మనకి ఫిబ్రవరి 22 స్టార్ట్ అయింది. అయితే అదే రోజు నుంచి ఈ ఫోన్ ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది, కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ ఫోన్ మనం ఎక్కడ కొనొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరికొద్దిసేపట్లో ఈ సేల్ స్టార్ట్ అవునుంది కాబట్టి నేను ఈ వీడియో పెద్దగా సాగదీయదలుచుకోలేదు, మనం స్ట్రైట్ గా పాయింట్ వెళ్ళిపోదాం. మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా మీకు MI.com వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లో మీరు గమనించినట్టయితే రెడ్మీ నోట్ 5 ప్రో సేల్ ఈ రోజు 12 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మీరు ఆన్లైన్ లోనే కొనాలనుకుంటే MI వెబ్సైట్ లేదా MI యాప్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లేదా ఫ్లిప్కార్ట్ యాప్, ఈ నాలుగింట్లో కూడా మీరు ఈ ఫోన్ కొనొచ్చు. కానీ ఈ రోజు మీరు ఆఫ్లైన్ లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు. అది ఎలాగంటే ఇక్కడ చూస్తున్నారు కదా రిటైల్ స్టోర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళినట్టయితే మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి, MI హోమ్, MI ఆథరైజ్డ్ స్టోర్స్ అని. ఈ రెండింటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం MI ఆథరైజ్డ్ స్టోర్స్ కి ఈ ఫోన్ వచ్చినట్టయితే మాత్రం లేదు. MI హోమ్ నుంచి మాత్రం మీరు ఆఫ్లైన్ లో తప్పనిసరిగా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. కానీ ఆన్లైన్ లో ఉన్నంత స్టాక్ ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్స్ లో ఉండదు, చాలా లిమిటెడ్ గా స్టాక్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో కొనాలి అనుకుంటే ఇమ్మీడియట్ గా ఈ వీడియో చూసిన వెంటనే MI హోమ్ స్టోర్స్ కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒకసారి MI హోమ్ అని క్లిక్ చేయగానే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా, అడ్రస్లు అన్ని కూడా వస్తాయి అన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక్క MI హోమ్ స్టోర్ కూడా అవైలబుల్ గా లేదు. కానీ మీరు తెలంగాణలో ఉంటే మాత్రం మీకు హైదరాబాద్ లో ఒక స్టోర్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా హైదరాబాద్ MI హోమ్ మాదాపూర్ మెయిన్ రోడ్ అని ఉంది. ఈ స్టోర్ కి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఉంటుంది, అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ డైరెక్ట్ స్టోర్ కాదు, మీరు గమనించినట్టయితే ప్రతి MI హోమ్ కి కూడా ఇదే ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడడం జరిగింది, మీరు కావాలనుకుంటే తెలుగులో కూడా మాట్లాడవచ్చు. వీళ్ళు ఈ MI హోమ్ కి సంబంధించిన అడ్రస్ మాత్రమే కాదు, MI ఆథరైజ్డ్ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ గా చెప్తారు. మీరు కాల్ చేసి మీరు ఉండే ప్లేస్ అంటే స్టేట్ డిస్ట్రిక్ట్ చెప్పినట్టయితే ఆ దగ్గరలో ఏ ఆథరైజ్డ్ స్టోర్స్ ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఫోన్ ఎప్పటి నుంచి అవైలబుల్ గా ఉంటుందో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేస్తారు. ముందుగా చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో MI హోమ్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ కి కాల్ చేయడం మంచిది. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అంతేకాదు మీరు ఫోన్ కొనేటప్పుడు మీ ఆధార్ నెంబర్ లేదా ఆధార్ కార్డు అడిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీలైతే మీరు మీ ఆధార్ కార్డు మీతో తీసుకువెళ్ళడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఫోన్ కొనే ఉద్దేశం లేకపోయినా వీడియో అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఫోన్ ఆన్లైన్ లో కొనడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆన్లైన్ లో కొనడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయడం కానీ, కోడ్స్ యూజ్ చేయడం కానీ, స్క్రిప్ట్స్ యూజ్ చేయడం కానీ తెలుసు. అందువల్ల మీకు లక్ ఉంటేనే తప్ప ఆన్లైన్ లో ఈ ఫోన్ దొరకడం కష్టం. వీలైతే మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళి ఈ ఫోన్ ఇప్పుడే కొనుక్కోండి. కానీ స్టాక్ తక్కువగా ఉంటుందని చెప్తున్నాను కాబట్టి వీడియో చూసిన వెంటనే మీ స్టోర్ కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం మంచిది. ముందుగా చెప్పినట్టు తప్పనిసరిగా అందరికీ ఇన్ఫర్మేషన్ చేరేలా వీడియో షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.